అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం దాన విశిష్టత. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్కత అమలు ఇల్లా మిన్ సలాస్ సదకతున్ జారియా వఇల్మున్ యుంతఫఉ బిహి వవలదున్ సాలిహ్ యదుఉ లహు. మనిషి మరణంతోటి అతని కర్మల పరంపర పరిసమాప్తమవుతుంది. మూడింటిని వదిలి, ఒకటి సదకతున్ జారియ, నిరంతరాయంగా కొనసాగే దానం. ఉదాహరణకు అనాథ ఆశ్రయాన్ని నిర్మించడం కానీ, ఓ పాఠశాలను నిర్మించడం కానీ, ఓ బావిని తవ్వడం కానీ, బోరు వేపించడం కానీ, ఇలాంటి ప్రజా ప్రయోజనకర యొక్క కార్యక్రమాలు ఎవరైతే చేసి వెళతారో వారి మరణానంతరము కూడా వాటి తాలూకు పుణ్యం ఆ సదరు వ్యక్తికి చెందుతూ ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ క్రమంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ బనా మస్జిదన్, ఎవరైతే అల్లాహ్ కోసం ఒక మస్జిద్ నిర్మిస్తాడో అల్లాహ్ అతని కోసం స్వర్గంలో అటువంటిదే ఒక గృహాన్ని నిర్మిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రెండో విషయం, ఇల్మున్ యుంతఫఉ బిహి, అతను విద్యావంతుడు, పండితుడు, చాలామంది ప్రజలకు, తన శిష్యులకు తనకు తెలిసిన ధార్మిక విద్యను నేర్పించి వెళ్ళాడు. ఆ రకంగా అతని మరణానంతరం కూడా అతను నేర్పించిన ఆ విద్య అనేది ప్రజల్లో అల్హమ్దుల్లా నిత్యం అనేది కొనసాగుతూ ఉంది, దాని తాలూకు పుణ్యం అతనికి చేరుతూ ఉంది. ఇంకా మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే సజ్జన సంతానం వలదున్ సాలిహ్, మంచి కుమారుడు అతని కోసం దువా చేసేవాడు. కనుక మనిషి మంచి సంతానాన్ని వదిలి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అతనికి మేలు జరుగుతుంది. దీనికి భిన్నంగా మనం తీసుకున్నట్లయితే, అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే చెడు యొక్క భవనాల్ని నిర్మిస్తాడో లేదంటే చెడు యొక్క పద్ధతుల్ని అవలంబిస్తాడో అతని మరణానంతరం దాని తాలూకు పాపం కూడా కొనసాగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే చెడు విద్యను బోధించిన వాడు, చెడు శిష్యుల్ని తయారు చేసిన వాడు, దాని తాలూకు పాపం అతను మూటగట్టుకుంటాడు. అలాగే చెడు సంతానాన్ని వదిలిన వ్యక్తి కూడా దాని తాలూకు పాపాన్ని అతను మూట కట్టుకోవాల్సి ఉంటుంది. కనుక మనం మంచిని అవలంబించాలి, మంచిని మాత్రమే చెయ్యాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.